சரளா சரளா சரளா. அண்ணையா. ஏண்டண்ணையா ఏంటన్నయ్యా? ఆవిడ గారు లగేజ్ తీసుకురా, బయలుదేరుతుంది. బయలుదేరటం ఏంటి? వెళ్ళిపో, యుఎస్ వెళ్ళిపో. పదిహేను సంవత్సరాల క్రితం నన్ను నా కూతుర్ని వద్దనుకుని యుఎస్ వెళ్ళిపోయావు. నువ్వు లేకపోతే నా కూతురి భవిష్యత్తు నాశనం అయిపోతుందని అప్పుడు నేను యుఎస్ వెళ్ళొద్దని బ్రతిమిలాడాను. ఇప్పుడు నువ్వు ఉంటేనే తన జీవితం నాశనం అయిపోతుందనిపిస్తుంది. అందుకే వెళ్ళిపోమని చెప్తున్నాను. దయచేసి వెళ్ళిపో. ఏంటన్నయ్యా ఇది? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? నేను చెప్తాను. డాక్టర్ సుభాషిణి గారు, రఘుపతి అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని దారుణంగా అవమానం చేసింది. డబ్బుందన్న అహంకారంతో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టింది. అంటే మేమక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు అక్కడ జరిగిందంతా ఇక్కడికి మోసేశాడన్నమాట. ఎక్కడికి పోతాయిలే మిడిల్ క్లాస్ బుద్ధులు. బుద్ధులేని హై క్లాస్ వాళ్ళకన్నా బుద్ధున్న మిడిల్ క్లాస్ వాళ్ళు నా దృష్టిలో చాలా గొప్పవాళ్ళు. నా దృష్టిలో వాళ్ళెప్పటికీ గొప్పవాళ్ళు కాదు. ప్రిన్సెస్ లాంటి నువ్వు ఆ మిడిల్ క్లాస్ కొంపకి కోడలుగా వెళ్తే ఏం సుఖపడతావు? కార్ లేదు, బంగ్లా లేదు, ఏసీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, కనీసం కూలరు హీటరు కూడా లేదు. అవన్నీ లేకపోయినా మంచి ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీ ఉంటే సరిపోతుందా? అవన్నీ ఉంటే సరిపోతుందా? ఈ ఇంట్లో అవన్నీ ఉన్నాయి కానీ ఫ్యామిలీ ఉందా?